తెలంగాణ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు. ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కేంద్ర వాతావరణ శాఖ వెల్లడి. హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూత. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ భారత అభియాన్కు గాను బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని ఈ అవార్డును అందుకున్నారు. పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించడం, పరిశుభ్రతకు చేసిన కృషికి గాను బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రధాని మోదీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇది భారతీయులకు లభించిన గౌరవమని ప్రధాని మోడీ అన్నారు. అవార్డు భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛ భారత్ను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా గత 5 ఏళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. Please welcome this year's award winner to the stage, Prime Minister Narendra Modi. भारत के दूर दराज वाले इलाकों में काम कर रहा है. दूसरा, बिल और मिलिंडा गेट्स जिस तरह व्यक्तिगत जीवन में अनेक सफलताएं प्राप्त करने के बाद अब सामाजिक जीवन में अपना योगदान दे रहे हैं, उसे मैं बहुत प्रशंसा की दृष्टि से देखता हूं. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణుమాధవ్ భౌతిక కాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ నివాళులర్పించారు. వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లును మంత్రి చెల్లించారు. అలాగే అంత్యక్రియలకు కూడా 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. గత కొన్నాళ్ళుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ ఈ నెల 6 నుంచి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. మరి గడిచిన 3-4 డేస్ నుంచి కొంత ఇబ్బంది పడడం, తర్వాత హాస్పిటల్కి రావడం, అది ఈరోజు మధ్యాహ్నం మందించడం అనేది చాలా బాధాకరమైన భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని వారికి నేను కొంత వినుమాదం గారికి తగ్గడ సానుభూతి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇక్కడ డెడ్ బాడీ వాళ్ళు రేపు ఫిలిం ఛాంబర్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గర శ్మశాన వాటికలో చేస్తారు. ఇంకా ఇక ఫార్మాలిటీస్ ఏం లేవు, మిగతా ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కాబట్టి ఇబ్బంది. ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జీవిత రాజశేఖర్తో పాటు ఉత్తేజ్, ఆలీతో సహా పలువురు టాలీవుడ్ సభ్యులు వేణుమాధవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తను కామెడీ ట్రాక్ ఏదైనా చేస్తే తన పక్కన ఉన్న పోలీసు, లాయరు, డాక్టర్ విషయాలు ఏమైనా ఉంటే ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న కామెడియన్స్ ఎవరో కనుక్కోమని తను రాసేవాడు లేదా లిస్ట్ రాయించేవాడు. వాళ్ళందరినీ పిలిచి తన పక్కన అలా విషయాలు పిలిచేవాడు. ప్లస్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏముందన్నా డబ్బులు ఇస్తే మందాగేస్తారు వద్దన్నాయి అని చెప్పి చాలామందికి ఒక 2-3 నెలలకు రేషన్ ఇచ్చే వ్యక్తి, బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ కల్పించే వాళ్ళకి ఇచ్చేవాడు, ఇచ్చి వాళ్ళ కార్లు పంపించేవాడు. ప్లస్ ఎంత సరదా, ఎంత గోల అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది వేణుమాధవ్ కూడా. రేపు అనే వాళ్ళకి చెప్పినట్టు రేపు మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు 2:30 వరకు ఛాంబర్లో ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ తన స్వస్థత మౌలాడి వాళ్ళ రెసిడెన్సీ తీసుకెళ్తారు.
ఏపీ తెలంగాణలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు, ఉత్తరప్రదేశ్, మరంట్వాడా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అల్వాల్ 133 డీజర్లో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అల్వాల్ డీసీ యాదయ్య బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. హరితహారంతో భాగంగా మహిళలకు చీరలతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రవణ్, మున్సిపల్ అధికారులు, తేరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం మనకు అందజేస్తుందో చీరలు, మన దేశంలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి ఇట్లాంటి చీరలు కూడా లక్షలాది కోట్లాది చీరలు ఇస్తున్నారు, 1,25,00,000 చీరలు ఇస్తున్నారు. మన డివిజన్లో 11,500 చీరలు ప్రతి వారికి, ఏదైతే వైట్ కార్డు ఉన్నవారికి, తర్వాత ఐడి కార్డు, ఏది మన ఓటర్ ఐడి కాదు, ఆధార్, ఓటర్ ఐడి, ఐడి కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాము. మరి దీంతో చేనేత కార్మికులకు కూడా మన సీఎం గారు వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాడు. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్, మరి ముస్లిమ్స్ కానివ్వండి, రంజాన్ అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. మరి మనం అందరం కూడా సీఎం గారికి కృతజ్ఞత ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సర్కిల్లో ఇప్పటికీ మన 25,000 మంది రిక్వైర్మెంట్ ఉన్నది, 25,000 మంది ఎలిజిబిలిటీ ఉన్నారు. అయితే 20,000 అప్పటిప్పటికే వచ్చేసినాయి. ఇవి 26 సెంటర్లలో ఎక్కడైతే ఫేర్వేర్ షాప్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతంలో ఒక సెంటర్ పెట్టించి కమ్యూనిటీ హాల్లు, స్కూల్స్, అన్ని ప్రాంతాలలో ఇవి మనము 26 సెంటర్లను పెట్టినాం. ఒక్కొక్క సెంటర్కి 4 మందిని స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఒక సూపర్వైజింగ్ ఆఫీసర్ను కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండడానికి సూపర్వైజింగ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మహిళలకు, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీరు మీ ప్రాంతంలో ఈ చీర తీసుకొని వెళ్ళిన తర్వాత మీ పరిసరాలు ఇప్పటికే మనకు గౌరవ కార్పొరేటర్ గారు చెప్పారు, మీ చుట్టుముట్టు పరిసరాలన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలా. అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. చాలామంది ఈ రోజు వ్యాధి, చిన్న జ్వరం వచ్చినా కూడా ప్రభుత్వం హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళినట్లయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వీళ్ళ సంపాదన మొత్తము ఆ హాస్పిటల్కే దారపోస్తున్నటువంటి సందర్భం, సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది. అందుకనే చిన్న జ్వరం వచ్చినా కానీ డెంగ్యూ అనే భయపెట్టిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డెంగ్యూలు, అల్వాల్లో డెంగ్యూలు ఏమీ నమోదు కాలే. ఇప్పటికీ ఓన్లీ ఒక 4 కేసులు మాత్రమే డెంగ్యూ పేరుతోటి నమోదైనాయి. కానీ అన్నింటిని కూడా డెంగ్యూ వచ్చింది అనే ఒక భయభ్రాంతులను కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి భయపడాల్సిన అవసరం లేదని మీ అందరికి, అల్వాల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అతిపెద్ద జీవనోపాధి పథకం కురుమా గొల్లలకు గొర్రెల పంపిణీ. ఇప్పటికే తొలిదశ గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం 2వ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి మల్లారెడ్డి యాదవ్ సోదరులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే షంబీపూర్ రాజు, స్థానిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పేదరికంలో 70 సంవత్సరాల నుంచి, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనని అడిగే నాదుడు లేడు, ఎప్పుడు అడుక్కునేటువంటి పరిస్థితులే. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర రూపురేఖలే మారిపోయింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఈ అలియాబాద్ గ్రామంలో కానీ, షామీర్పేట కానీ, తుమ్కుంట కానీ, పక్కన పోతే కీసర కానీ, ఆ పక్కన పోతే తుర్కపల్లి కానివ్వండి, ఈ విధంగా గ్రామాలలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఒకసారి మీరు బేరీజ్ వేసుకుంటే, అప్పుడు కరెంట్ ఈ పరిస్థితులు లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి. మన రైతాంగానికైతే నానా రకాల ఇబ్బందులు. కానీ ఈరోజు 24 గంటల కరెంటు,
వస్తే ఈరోజు మనకు పాడి పరిశ్రమ వస్తాయి, మన ఇంటికి గొర్రెలు వస్తాయి, ఎవరి కులాలకు వాళ్లకు ఎవరికి ఏది అవసరమో అవన్నీ కూడా మనకు వస్తున్నాయంటే ఇదంతా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఒక ఉద్యమం చేసి మన తెలంగాణను సాధించుకున్నాడు. అదే మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా కూడా గత 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అల్వాల్లోని 134 డివిజన్ రామ్నగర్ కాలనీలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి రోడ్లు, శానిటేషన్ తదితర సమస్యలపై కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోవిందరావు, చక్రవర్తి, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ హనుమంత ప్రసాద్, మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో మండల పరిషత్ కార్యక్రమంలో స్వచ్ఛత హీ సేవపై రాజకీయ నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా చెరువులలో అక్కడక్కడ కూడా ప్లాస్టిక్ కలుషితమైనటువంటి కావడం జరుగుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ లేకుండా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం జరుగుతుంది. అందుకు తగ్గ ప్లాస్టిక్ ముఖ్యంగా 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి మందం తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల చాలా మనకు నష్టం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్ కానీ, హోటల్స్ కానీ, ఇంకా వేరే దగ్గర కూడా చెత్త ప్లాస్టిక్ అనేటువంటిది, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ అంటే ఈ పేపర్స్, ఈ మనం కవర్స్ ఉండడం వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. వీటన్నిటిని కూడా నిషేధించాలని చెప్పి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి కార్యాచరణ అక్టోబర్ 2 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. రాత్రి కురిసిన వర్షానికి నాచారంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారి కూడా వర్షపు నీటితో దిగ్బంధం కాగా నాచారం పోలీస్ స్టేషన్లోకి మోకాలి లోతు వరకు వర్షపు నీరు రావడంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈస్ట్ ఆనందబాగ్లోని ఇంట్లోకి చేరిన నాల నీళ్లు చేరడంతో స్థానిక కాలనీ వాసులు ఆగ్రహంతో ఇంట్లో నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మల్కాజ్గిరి ఎంఆర్ఓ గీత బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 100 రోజుల ప్రణాళికను అమలు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వాన ఎప్పుడైతే ఎక్కువ పడుతుందో, గంటసేపు పడినా, అర రోజు పడినా, రోజంతా పడినా కూడా హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద నీళ్ళు వచ్చి, ఇళ్లలో నీళ్ళు వచ్చి ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి యొక్క జీవనం మనం గత సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ అంశంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో కేటీఆర్ గారు పురపాలక మంత్రులు వారిని నేను క్వశ్చన్ అవర్లో కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడి మరి ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటున్న విషయం కూడా ప్రశ్నించడం జరిగింది. మరి 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేసి హైదరాబాద్ నగరాన్ని డల్లాస్గా మారుస్తా, లండన్గా మారుస్తా అనేటటువంటి వ్యక్తులు ఈరోజు హైదరాబాద్ నగరంలో అరగంట వాన పడితే మనకు స్వర్గం చూపెట్టేటటువంటి నరకం చూపెట్టేటటువంటి పరిస్థితులు మనకు ఈరోజు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు హైదరాబాద్ నగరం మీద ఎటువంటి ఆలోచన లేదు. 100 సీట్లలో 100 సీట్లు గెలిచినటువంటి తెరాస పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విషనవరంగంగా మారుస్తున్నటువంటి ఒక ఏది గొప్పగా చెప్పుకుంటున్నారో, హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చినటువంటి ఒక ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తున్నాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని వారు చూసి ఇక్కడ ఈ యొక్క మొత్తం ఏవైతే నాళాలు ఉన్నాయో క్లీన్ చేసి, డీసిల్టింగ్ చేసి చర్య తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు. ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కేంద్ర వాతావరణ శాఖ వెల్లడి. హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూత. రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి. ఇంతటితో నేటి న్యూస్ సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.